2019-2020 సంవత్సరానికి గాను స్టేట్ లెవెల్ అక్రిడేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ మేరకు నేరుగా కాకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాతవేనని తెలిపారు. ఈ నెల 18 లోపు ఆయా పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా పేర్లతో కూడిన లెటర్ హెడ్స్ ద్వారా పంపాలని ఎడిటర్లు సీఈఓలకు ప్రత్యేకంగా లేఖ రాశారు. ఆన్లైన్లో హెల్త్ కార్డుల కోసం ఎలాంటి ప్రక్రియకు అనుసరించారో అదే ప్రక్రియ ద్వారా అక్రిడేషన్లు ఇస్తామని ఒక సర్క్యులర్ విడుదల చేశారు. అయితే దరఖాస్తులు ipr.telangana.gov.in వెబ్సైట్స్ ద్వారా ఈ నెల 18 తర్వాత జర్నలిస్టులు వ్యక్తిగతంగా అప్లై చేసుకోవాలని కోరారు. అక్రిడేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి కరెస్పాండెంట్స్ డెస్క్ జర్నలిస్టులు అర్హులని తెలిపారు. అవసరమైన డాక్యుమెంట్లను ఆన్లైన్ ద్వారా హెల్త్ కార్డు తరహాలోనే అప్లోడ్ చేయాలని చెప్పారు. ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఆయా సంస్థలు మీ పేరును సిఫారసు చేసే లెటర్, ఫోటో, పాతవి 5 అక్రిడేషన్ కార్డు ఇతరహా పత్రాలు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని వివరించారు. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.